ట్వంటీ థింగ్స్ దాట్ కెన్ ఓన్లీ బీ హ్యాపెన్ ఇన్ జపాన్ ఇరవై విషయాలు అవి కేవలం జపాన్లోనే జరుగుతాయి నెంబర్ వన్ జపాన్ యొక్క ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ వాటి వల్ల జపాన్లో చాలా తక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి జపాన్లో సైకిళ్ళు రాంగ్గా పార్క్ చేసినా కూడా వాళ్ళు చలానాలు విధిస్తారు ఇక ఆలోచించండి అక్కడ ఎంత స్ట్రిక్ట్ రూల్స్ అప్లై అవుతున్నాయో నెంబర్ టూ జపాన్లో స్కూల్స్లో కాలేజెస్లో మరియు ఇతర ఏ శిక్షణ కేంద్రాల్లో అయినా వాటిని క్లీన్ చేయడానికి ఎవ్వరూ పని ఉండరు స్వయంగా విద్యార్థులే వారి విద్యా సంస్థలను శుభ్రం చేసుకోవాలి అది అక్కడ చాలా ముఖ్యమైన రూల్ కూడా నెంబర్ త్రీ ఫ్రెండ్స్ జపాన్లో దొంగతనం అనే మాటే వినిపించదు అసలు అక్కడ ప్రజలు దొంగతనం అనే విషయం గురించి కూడా ఆలోచించరు అందుకే అక్కడ చాలా స్టోర్స్లో దుకాణం యొక్క అధికారులే ఉండరు చాలా వరకు బైండింగ్ మెషిన్స్ ద్వారానే అవుతుంటాయి జపాన్లో ఉన్నంత యునిక్ ప్రపంచంలో మరెక్కడా ఉండదు సిచ్యువేషన్స్లో నెంబర్ ఫోర్ జపాన్లో మెట్రో స్టేషన్లో ఆఫీస్ టైమింగ్స్లో స్టేషన్లో ఉన్నంత మంది మరెక్కడా ఉండరు అక్కడ ట్రైన్లోకి మనుషులను పుష్ చేయడానికి సపరేట్ పర్సన్స్ కూడా ఉంటారు వారిని పుషింగ్ పర్సన్స్ అంటారు నెంబర్ ఫైవ్ జపాన్లో రోడ్ల మీద వివిధ రకాల లేన్స్ ఉంటాయి ఫాస్ట్గా నడిచేవారికి ఒక లేన్ స్లోగా నడిచేవారికి ఒక లేన్ దానివల్ల ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వదు మన దేశంలో అయితే పూర్తిగా ఈ పద్ధతులకు విరుద్ధంగా నడుస్తుంటాం నెంబర్ సిక్స్ పరిశుభ్రత విషయంలో అయితే జపాన్ ఒక విచిత్రమైన పద్ధతిని అనుసరిస్తుంది అక్కడి ప్రజలు ట్యాక్సీ డోర్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు అక్కడ అన్ని ట్యాక్సీ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి మరియు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి నెంబర్ సెవెన్ ఇక్కడ యాంటీ పొల్యూషన్ మాస్కులు కూడా చాలా డిజైన్స్లో ఉంటాయి నెంబర్ ఎయిట్ జపాన్లో సిటీలను చూసినట్లయితే మన కళ్ళు మెరిసిపోతాయి అసలు అక్కడ రోడ్ల మీద చిన్న పేపర్ ముక్క కూడా ఉంచరు మనం ఇంట్లో కూడా ఉంచుకోనంత పరిశుభ్రంగా వారు సిటీలో ఉంచుతారు నెంబర్ నైన్ ఫ్రెండ్స్ జపాన్లో పార్కింగ్ ప్లేస్ ఉంటేనే కార్లు కొనే అధికారం ఉంటుంది వారికి పార్కింగ్ ప్లేస్ ఉన్నట్టు ప్రూఫ్ చూపిస్తేనే కార్ కొనడానికి అధికారం ఉంటుంది నెంబర్ టెన్ ఇది మాత్రం చాలా బాధపడాల్సిన విషయం జపాన్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా అక్కడ సూసైడ్స్ ఎక్కువగా చేసుకుంటారు నెంబర్ లెవెన్ జపాన్లో ట్రైన్ లేదా బస్ లేదా ఇంకేమైనా పబ్లిక్ వాహనాల్లో ప్రయాణిస్తే ఫోన్స్ అస్సలు యూస్ చేయకూడదు అలా యూజ్ చేశారంటే వారికి ఫైన్ నెంబర్ ట్వెల్వ్ జపాన్లో టాయిలెట్స్ వెస్టర్న్ ఉంటాయి కదా అవి ఎప్పుడూ హాట్గానే ఉంచుతారు వాటర్ ఉండకుండా అక్కడి గవర్నమెంట్ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తుంది నెంబర్ థర్టీన్ జపాన్ ప్రజలు ఎక్కడైనా పడుకోవచ్చు వారికి ఎలాంటి భయం ఉండదు వారి చేతిలో నుండి లేదా జేబులో నుండి కూడా ఎవరైనా ఏ డబ్బు కూడా ఏది కూడా తీసుకోరు అలా దొంగతనం జరిగే బాధ ఉండదు నెంబర్ ఫోర్టీన్ జపాన్ లాంగ్వేజ్ని దాయిసీలో చదవచ్చు మరియు బాయ్సీలో చదవచ్చు ఈ విషయం అయితే మాకు అర్థం కాలేదు మీకేమైనా అర్థమై ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు నెంబర్ ఫిఫ్టీన్ జపాన్ యొక్క పబ్లిక్ టాయిలెట్ ప్రపంచంలో అన్ని దేశాల కంటే చాలా క్లీన్గా ఉంటాయి అంతేకాకుండా అక్కడ ఒక మంచి ఫ్రాగ్రెన్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఒక్కసారి మన భారతదేశంలో టాయిలెట్లను అక్కడి ఫ్రాగ్రెన్స్ని ఊహించుకోండి చూద్దాం నెంబర్ సిక్స్టీన్ జపాన్లో ఆల్కహాల్ సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు దొరికినట్లయితే వారికి కేవలం ఫైన్ విధించి వదిలేయరు వారిని ఆ ఏరియా మొత్తం నడిపించి మీడియా ముందుకు తీసుకెళ్తారు అదే ఇక్కడ తాగిన తర్వాత నడిపితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి నెంబర్ సెవెంటీన్ జపాన్లో మెట్రో ట్రైన్ యొక్క సీట్స్ రిజర్వ్ చేసి ఉంటాయి అంటే లోకల్ మెట్రో ట్రైన్స్ని కూడా రిజర్వ్ చేయించుకునే సదుపాయం జపాన్లో ఉంది నెంబర్ ఎయిటీన్ జపాన్లో ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ ఎందుకంటే అక్కడ ఎవరి పనులు వారే చేసుకుంటారు ఇంకా బరువు పెరిగే సమస్యే వారికి రాదు నెంబర్ నైన్టీన్ జపాన్లో లైన్ని చాలా ఫాలో అవుతారు రోడ్లపైన కూడా లైన్లోనే నిల్చుంటారు మన దేశంలో అయితే ఎక్కడ నిల్చుంటే అక్కడే లైన్ స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్నారు కొంచెం జరగండి అని లైన్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తారు కూడా నెంబర్ ట్వంటీ జపాన్లో షాపుల్లో వస్తువులు కొన్న తర్వాత వాటన్నింటినీ లెక్కించరు అవి మెషిన్ ద్వారా కౌంట్ చేయబడతాయి మరియు మనీ కూడా కౌంట్ చేయబడి మిగిలిన చేంజ్ మొత్తం మెషిన్ ద్వారానే బయటకు వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియోను మన దేశాన్ని తక్కువ పరచడం కోసం కాదు ఖచ్చితంగా జపాన్లో ఉన్న గొప్పదనాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం కోసం జపాన్లో అన్ని సదుపాయాలు ఎంతోమంది సైంటిస్టులు చాలా ఎక్కువ ఐక్యూ ఉన్న పర్సన్స్ ఉండి కూడా మన దేశంలో విషయానికి వస్తే మాత్రం ఇంకా చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాం ముఖ్యంగా క్లీనింగ్ విషయంలో ఇంకా వెనకబడి ఉన్నాం వేరే దేశాన్ని చూసైనా మారుతారు అన్న ఉద్దేశంతోనే మేము ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం ఇండియాను తక్కువ చేయడానికి మాత్రం కాదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్